రాహుల్ గాంధీ జోడో యాత్ర తెలంగాణలో అది జంట నగరంలో హైదరాబాద్ లో అప్రతిహతంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది, విజయవంతంగా కొనసాగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉదయం బాలానగర్ వై జంక్షన్ లో ప్రారంభమైన పాదయాత్ర మనం చూస్తున్నాం. కొనసాగ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ వెంట తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులు కూడా వస్తున్న సందర్భం కనిపిస్తోంది. అభివాదం చేస్తూ ఏదైతే రోడ్లకు ఇరువైపులా ఉన్న కాంగ్రెస్ అభిమానులకి సామాన్య ప్రజానీకానికి ఆయన అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందు నడుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ గాంధీ ఏ విధంగా నడుస్తున్నారో కూడా మనం చూడవచ్చు. రాహుల్ గాంధీ వెనక ముఖ్య నాయకుల వాహన శ్రేణిని కూడా మనం మన దృశ్యాల్లో చూడవచ్చు. రాహుల్ గాంధీ ఈరోజు ఇదే బాలనగర్ వై జంక్షన్ నుంచి ఇటు కేపిహెచ్బి కాలనీ, నిజాంపేట, అట్లాగే గంగారం, బిహెచ్ఎల్, పటాన్చెరు మీదుగా సంగారెడ్డి నియోజకవర్గంలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన ఈరోజు దాదాపు ఒక 25 నుంచి 30 కిలోమీటర్ల వరకు తను పాదయాత్ర ఈరోజు జోడో యాత్ర కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ వెంట ముఖ్య నాయకత్వం మొత్తం కూడా ఈరోజు పాలు పంచుకుంటున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇక రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలో 8వ రోజు పాదయాత్ర కూడా కొనసాగుతున్న సందర్భం. ఆయన 7వ తారీఖు వరకు కూడా తెలంగాణలో పాదయాత్ర కొనసాగుతుంది. రాబో 3 రోజుల పాటు సంగారెడ్డిలో ఉంటారు. సంగారెడ్డి నుంచి ఆయన ఇక ఇటు మహారాష్ట్ర రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ అత్యంత ఉత్సాహంగా ఈ పాదయాత్రని పాదయాత్రలో చోటు చేసుకుంటున్న సందర్భం అనేక మంది అనేక సమస్యలను ప్రస్తావిస్తూ అనేక వర్గాల ప్రజలను కలుస్తూ వాళ్ళ సమస్యలను వింటూ వాటి పరిష్కారం కోసం చర్యలు చేపడతానని ఒక భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు మన గత 7 రోజులుగా తెలంగాణలో జరిగిన పాదయాత్రలో ఇటు గిరిజనులకు సంబంధించిన పోడు భూముల సమస్యపై చర్చించారు, అట్లాగే విద్యార్థుల సమస్యలపై చర్చించారు, అట్లాగే అనేక ఏదైతే పథకాలు క్షేత్ర స్థాయిలో అమలవుతున్నాయా లేదా అనే అంశాన్ని కూడా ఆయన ఇటు సామాన్య ప్రజానీకాన్ని ఉద్దేశించి తెలుసుకున్న సందర్భం. ఇక నిన్న ఏదైతే నూతనంగా ఏఐసిసి పదవి బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున్ ఖర్గే కూడా ఈ పాదయాత్రలో చోటు చేసుకున్న సందర్భం, ఏదైతే ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర మల్లికార్జున్ ఖర్గే ఆయన తొలి పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న సందర్భం కూడా కనిపించింది. తొలిసారిగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భం కూడా ఇదే జోడో యాత్రలో చోటు చేసుకున్న సందర్భం మనం చూసాం. ఇక రాహుల్ గాంధీ ఈరోజు యాత్ర ఇప్పుడే ఇది నిజాంపేట దాటిన తర్వాత ఫస్ట్ బ్రేక్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బ్రేక్ తీసుకున్న తర్వాత స్వల్ప ఆహారం బ్రేక్ తీసుకున్న తర్వాత ఆయన మళ్ళీ పాదయాత్ర కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ రాహుల్ గాంధీ ఈరోజు అడుగులు అడుగు వేస్తూ ముందడుగు వేస్తున్న సందర్భం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటివరకు కూడా మొత్తం 57వ రోజు పాదయాత్ర చేస్తున్న సందర్భం రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం 7వ రోజుకు చేరుకుంది. ఇదే పాదయాత్ర ఆయన ఇక్కడ నుంచి ఇంకా ఇదే పాదయాత్ర కాశ్మీర్ వరకు కూడా కొనసాగిస్తారు. అన్ని రాష్ట్రాలు కలుపుకొని భారత్ జోడో అనే భారత్ ఒక విచ్ఛిన్నకర శక్తుల్లోకి వెళ్ళిపోయింది. దీని నుంచి భారత్ను కాపాడుకోవాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ ఈరోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తను పాదయాత్ర చేస్తున్న సందర్భం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ నుంచి ఆయన నేరుగా ఇటు మహారాష్ట్ర వెళ్తారు. మహారాష్ట్ర నుంచి ఇటు ఆయన కాశ్మీర్ వరకు కూడా ఆయన పాదయాత్రను కొనసాగిస్తారు. మనం చూస్తున్న దృశ్యాల్లో రాహుల్ గాంధీ అత్యంత ఉత్సాహంగా ఈ పాదయాత్రలో నడుస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. రాహుల్ గాంధీ వెంట కూడా రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా తన వెంట ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పాదయాత్ర నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, రెండే తెలుగు, హైదరాబాద్.